హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? త్రిబులార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ అటు మహేష్ బాబు, ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్తో తన 28వ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నారు. అయితే తాజాగా మహేష్ బాబుతో చేసే సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ప్రస్తుతానికి టోరెంటో ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి అక్కడే తన తదుపరి చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి మహేష్ బాబుతో చేసే సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని, ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక ప్రపంచ యాత్రికుడి కథ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నామని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. దీనికోసం ఆయన రెండు కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఒకటి అమెజాన్ అడవులలో ఉన్న నిధివేట, అంటే ఒక ట్రెజర్ హంట్ లాంటి కథ సిద్ధం చేయగా, మరొకటి జేమ్స్ బాండ్ తరహా అడ్వెంచర్స్ కథ అని తెలుస్తుంది. అయితే ఇందులో రాజమౌళి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే జేమ్స్ బాండ్ తరహా కథకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రపంచ యాత్రికుడిలాగా కనిపించబోతున్న మహేష్ బాబు ఎలాంటి యాక్షన్ అడ్వెంచర్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ ముగిసిన తరువాత సినిమాకు సంబంధించిన ఈ పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు, హీరో, నిర్మాత ఎవరనే విషయం మీద క్లారిటీ వచ్చింది. కానీ మిగతా టెక్నీషియన్లు అలాగే నటీనటుల విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో అటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.